తాత్కాలిక మరమ్మతులు ప్రతిసారి ఇదే గోస బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి గత కొన్ని రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని గోరంటాల గ్రామం నుండి వచ్చే వాగు ప్రవాహం వల్ల మల్లుపల్లి రహదారి పూర్తిగా ధ్వంసమై వరి నాట్లు వేసినటువంటి పంట పొలాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని అలాగే మల్లపల్లి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయన్నారు. ప్రతి సంవత్సరం కురుస్తున్నటువంటి వర్షాలకు ఇదే రకంగా రహదారి కొట్టుకపోవడం రైతులకు నష్టం జరుగుతూనే ఉందని, నేను అభివృద్ధి చేశానని సంకల్పుద్దుకునే మంత్రి దీనిపై చిత్తశుద్ధి ఏమైందని శనివారం భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి ఎద్దేవా చేశారు. ఈ మల్లుపల్లె గ్రామం మీ నియోజకవర్గంలో లేదా? మల్లుపల్లె ప్రజలు మీకు ఓటు వేయడం లేదా? ఎందుకు దీనిపై మీరు స్పందించడం లేదని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే పనులు చేపట్టి అవసరం మేరకు బ్రిడ్జి నిర్మాణం చేసి గోరంటాల వాగుకు రెండు ప్రక్కల సీసీ నిర్మాణం చేసి మల్లుపల్లె గోరంటాల గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలకు రైతుల కష్టాలను వెంటనే నెరవేర్చాలని, లేని ఎడల ప్రజలు తరిమికొట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గంటా అశోక్, సీనియర్ నాయకులు కొమ్మనపల్లి దేవయ్య, తంగలపల్లి ప్రధాన కార్యదర్శి రాజు యాదవ్, ప్రధాన కార్యదర్శి మహేష్, కిసాన్ మోర్చా అధ్యక్షులు రమేష్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు మురళిగౌడ్, యువ మోర్చా అధ్యక్షులు విఘ్నేష్ గౌడ్, మల్లుపల్లి కార్యకర్తలు మహేష్, రమేష్, గ్రామ రైతులు రాములు, భూదానయ్య, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. అకాల వర్షాలకు నిన్నటి మొన్నటి రోజున కూర్చిన అకాల వర్షాలకు ముందు జాగ్రత్త లేకుండా అధికారులు కానీ ఇక్కడున్న శాసనసభ్యులకు కానీ ముందు జాగ్రత్త చర్యలు లేకుండా ఉండదనడానికి నిదర్శనమే ఈ ప్రక్రియ. ఏదైతే గంభీరపేట మండలం మల్లుపల్లి గ్రామంలో ఉన్న ఈ రోడ్డు ఈ రకంగా తయారైంది, కేటీఆర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత గత 9 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఇదే తంతు జరుగుతూనే ఉంది. వాళ్ళు తీసుకునే నిర్ణయం ఎంత ఘోరంగా ఉంటుందంటే కాంట్రాక్టర్లకు లబ్ధిపరిచే విధంగా ప్రతిసారి నీళ్లు వస్తాయి, ఈ రోడ్డు కొట్టుకుపోతుంది. ఈ రోడ్డు కింద ఉన్న 100 ఎకరాలు నాట్లు వేసినాక నష్టపోయే పరిస్థితి ఉంది. అయినా కానీ ఇక్కడ పర్మనెంట్గా ఇక్కడ ఉన్న సమస్యను పరిష్కరించే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. ఈరోజు ఒకటే అడుగుతున్నాం, పోయిన సంవత్సరం వర్షాలలో ఏదైతే కలెక్టర్ గారు కలెక్టరేట్ మునిగి ట్రాక్టర్లు ఎలా వచ్చిండ్రు, మరి ఈసారి ట్రాక్టర్ సహాయం లేకుండా ఒక్క వరద బొట్టు కూడా కలెక్టరేట్లోకి పోకుండా ఎట్లా చేసిండ్రు, మరి వారి ఆఫీస్కున్న చిత్తశుద్ధి ప్రజలకు రైతులకు లేదా అని అడుగుతున్నాం. పోయినసారి కలెక్టర్ ఆఫీసులకు కలెక్టర్ ట్రాక్టర్ మీద వచ్చే పరిస్థితి ప్రకారం నీళ్ళు వచ్చినాయి. ఈసారి చూస్తే ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ఒక్క నీళ్ళ బొట్టు రాకుండా చేసారు. మరి అదే ప్రజలను ఎందుకు అట్లా చూస్తలేరు మీరు? అలా అధికారులకు, ఇక్కడున్న శాసనసభ్యుడు, కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతూ గత 9 సంవత్సరాలుగా వర్షాలు వస్తాయి, రోడ్డు కొట్టుకుపోతుంది, రోడ్ వేస్తారు. మరి శాశ్వత పరిష్కారంగా ఇక్కడ కాజువల్ నిర్మాణం లేదు, లేకపోతే బ్రిడ్జి నిర్మాణం లేదు. ఇట్లా వచ్చినప్పుడు అలా 100 ఎకరాలలో పంట నష్టం జరుగుతుంది, ఎవరికి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుండి సహాయం అంత లేదు. ఇక్కడ రైతులు ఉన్నారు, పంట నష్టం పోయిన వాళ్ళు ఉన్నారు, మరి వీళ్ళందరికీ ప్రభుత్వం ఏం సహాయం చేస్తుంది? ఇక్కడున్న రైతుల పట్ల కానీ ప్రజానీకం పట్ల కానీ ఇక్కడున్న శాసనసభ్యునికి ఎలాంటి ప్రేమ లేదు, చిత్తశుద్ధి లేదు. దీన్ని బట్టి తెలుస్తుంది, ప్రజలు కూడా గుర్తించాలే. ఎవరైతే ఇక్కడున్న స్థానిక శాసనసభ్యుడు అయితే ఇక్కడున్న ప్రజలకు కష్ట నష్టాల్లో పాల్పంచుకొని మరి వాళ్ళ కష్ట నష్టాల్లో వారు కూడా భాగస్వాములు అవుతారు, మరి దీన్ని ప్రజలకు గుర్తెరగాలి. ఇదైతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుండో, దీన్ని ఆపుదల చేయాలి, ఈ రైతులకు సహాయ సహకారాలు అందించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతలేదని చెప్పేసి అని, తెలంగాణ స్వరాష్ట్రం కావాలని చెప్పేసి అని అందరు కొట్లాడిరు. అందులో భాగంగా మరి మా గంభీరపేట మండలం కూడా పెద్ద ఎత్తున కొట్లాడింది. ఇదే సిరిసిల్ల జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేటీఆర్ గారు కూడా అప్పుడు వచ్చినప్పుడు ఇదే నాగంపేట గ్రామంలో మరి నువ్వేం అభివృద్ధి ఎత్తో నీతో నైతుదో కాదు అని చెప్పేసి తరిమి కొట్టిన సందర్భం కూడా ఉన్నది. మరి దాన్ని మర్చిపోయి ఇటువంటి ఈ గ్రామాలు ఇక్కడ నాగంపేట పక్కపొట్టు ఉన్నటువంటి మల్లిపల్లె గ్రామము 9 సంవత్సరాలు నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో 9 సంవత్సరాల నుంచి ప్రతినిత్యం వస్తున్నావు పోతున్నావు కానీ ఇది నీ కళ్ళకు కనిపిస్తలేదు అని చెప్పేసి మేము గంభీరపేట మండల పక్షాన అడుగుతా ఉన్నాం. గత 9 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి వర్షాలకు, అకాల వర్షాలకు ఇదే రకంగా ప్రతి సంవత్సరం కొట్టుకుపోవాలి. నీకు సంబంధించినటువంటి
కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకు తూతు మంత్రంగా పనిచేస్తా ఉన్నావు. నువ్వు పనిచేసినంత మాత్రాన ఇక్కడ రైతులకు ప్రతిసారి నష్టమే జరుగుతుంది, కానీ నీ పని వల్ల లాభం లేదు అని చెప్పేశానని మల్లుపల్లె గ్రామానికి సంబంధించిన రైతులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా కనీసం చిత్తశుద్ధి లేదు. ఇకనైనా తక్షణము ఇక్కడ మల్లుపల్లె నుంచి మొదలుకొని ఇక్కడ ఎంతవరకు అయితే ఉన్నదో ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేసి, అదేవిధంగా గోరంటాల నుంచి వస్తున్నటువంటి వాగుల రెండు సైలు సీసీ నిర్మాణం చేసి ఇక్కడ ప్రజలకు నీ చిత్తశుద్ధి ఏందో నిరూపించుకో. లేకపోతే ఇదే నాగంపేటలో ఏ రకంగా అయితే తరిమి కొట్టిరో అటువంటి పరిస్థితి మళ్ళా ఎదురు కాకుండా చూసుకోమని చెప్పేసి అని భారతీయ జనతా పార్టీ మండల పక్షాన హెచ్చరిస్తా ఉన్నాము. భారత్ మాతాకి.